కల్వకుర్తికి అభివృద్ధి జరగలేదని మీరు రాజీనామా చేశారా? మీకు ఎమ్మెల్యే టికెట్ రాలేదని రాజీనామా చేశారా? అంటే కల్వకుర్తి ఎమ్మెల్యే టికెట్ కోసం రేవంత్ రెడ్డి గారికి ఎన్ని కోట్లు ఇచ్చారు? జయపాల్ యాదవ్ గారికి మీ మధ్యలో ఆయన మధ్యలో ఒక పచ్చగడ్డేస్తే భగ్గుం అనే విధంగా ఉంది అని అంటే అసలు ఏంటి సమస్య? ఈయన మనిషి ఆయన మనిషి, ఈడు వస్తారాడు ఆయన వస్తారాడు ఇవన్నీ పెట్టుకొని ఈయన నాకు ఫ్యూచర్ లేదు అడ్డం వస్తున్నాడు అని చెప్పేసి ప్యారలల్గా ఈయన కూడా అంగ ఉంటాడు ఎందుకు అని చెప్పేసి. ప్రస్తుత ఎమ్మెల్సీ నుంచి మాజీ ఎమ్మెల్సీ కసిరెడ్డి అని పిలవాల్సి వస్తుంది, దీని వెనుక కారణం ఏంటి? మనం చేయాల్సిన పనులు చేయలేకపోతే ప్రజాప్రతినిధిగా ఇప్పుడున్న పరిస్థితులల్లో కల్వకుర్తి నియోజకవర్గానికి అసలు ఏం జరగలేదు అంటున్నారు, అంతేనా? ఒక జూనియర్ కాలేజ్ బిల్డింగ్ కాలేదు ఇప్పటివరకు, ఒక డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ లేదు అక్కడ, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లేదు, ఒక ఐటీఐకి లేదు అక్కడ. ఏ ప్రభుత్వం అయినా కూడా 100% ప్రజలకు మేలు చేయడం సాధ్యం అంటారా? అసలు 2% చెయ్యి సార్. నేను మాట్లాడుతున్నా, 2% కూడా పనులు జరగలేదా? ఎక్కడ జరిగిందో చెప్పండి. మీరు నా ఇంటర్వ్యూలోనే మీరు లాస్ట్ టైం మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందింది అన్నారు, మరి ఇప్పుడే ఇట్లా మాట్లాడు? ఇవే నేను పార్టీకి రాజీనామా చేసిన, యునో వెరీ వెల్. ఇదే గతంలో ఇంత ఆటాటుగా మాట్లాడిన సందర్భాలు అయితే ఇక్కడ కనిపించలేదు కదా సార్. నేను తప్పు జరిగింది ఎక్కడ చెప్తున్నాను అంతే. రైతులది ల్యాండ్ అక్విజిషన్ 6 సంవత్సరాల కింద కాలువ తవ్వి ఈ రోజుకి ఇవ్వకపోతే ఏమవుతుందని అడుగుతుంది. గతంలో ఎక్కడికి వెళ్ళలేదు సార్. 6 కిలోమీటర్ కాలువ తవ్వుతే నీళ్ళు వస్తాయి, ఈ రోజు నేను పార్టీ మారాను. పార్టీ మారడం అదే ప్రధాన ప్రధాన కారణం. ఈయన చేయించలేకపోతుండు ఇంకొని చేయనిస్తలేడు. అక్కడ వస్తే నువ్వు కాలువకి నీకేం అధికారం? నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నువ్వు పోతున్నాను మాట్లాడితే. మీరు ఎమ్మెల్సీ కదా, మీకు కూడా అధికారాలు. అవును అండి, అదే ఆయన చెప్తున్నాడు కదా. ఈ రోజు అదే వెల్దండ మండలు, ఆమనగల్ మండలు, మాడుగుల మండలకు నీళ్ళు ఎందుకు రాలేదు? అంటే కల్వకుర్తి ఎమ్మెల్యే గారు ఉద్దేశపూర్వకంగానే అభివృద్ధిని అది మీరు చెప్పాలి. అంటే మీరు చెప్పేది అట్లే ఉంది కదా. అవును అదే కదా, మరి ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. వాస్తవంగా ఇంత దారుణం జరుగుతుందా కల్వకుర్తిలో? జరగలేదంటే మీరు వెనక్కి వెళ్ళి చూడండి. ఒక ఎంపీపీ హస్బెండ్ను రేపు వేరే పార్టీలోకి వెళ్తామంటున్నారు, ఆ పార్టీలో ఉంటే పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారా? న్యాయం చేయలేకని పరిస్థితి వస్తే నేను నా ప్రజాప్రతినిధిగా ఉండి ప్రయోజనం లేదు కదండి. అధికారంలో ఉన్న పార్టీని కాదని చెప్పి మీరు అపోజిషన్ పార్టీకి వెళ్ళి ఏం న్యాయం చేస్తారంటున్నా? ఇప్పుడు అడగడానికన్నా అవకాశం వస్తుంది కదా. కాంగ్రెస్ లో రాబోతున్నారని తెలిసి చాలా పెద్ద నాయకులు కూడా మిమ్మల్ని రావద్దని కూడా మీ రాకని అడ్డుకుంటున్నారు, అసలు ఈ విషయం మీ దగ్గర వచ్చిందా? మాట్లాడితే మస్తు మాట్లాడతారు, కానీ మీరు టీవీలో కూడా మస్తుగా చేస్తూనే ఉంటుంటారు. అంటే అసలు పార్టీలో రానే రాలేదు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, రాకముందే ఇన్ని కుట్రలు చేస్తున్నారు, అంటే రేపు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటున్నా? అన్ని వెతికి చేష్టలు చేయొద్దు, ఎందుకంటే తర్వాత అందరూ నేను అంత చొక్కమని చెప్పేసి అనట్లేదు. కానీ ఒకవేళ మీకు పార్టీ టికెట్ ఇస్తే మీరు గెలుస్తారా? గెలిచిన తర్వాత మీరు అనుకున్న ఏదైతే సమన్వయం చేసిన అంశాలు ఉన్నాయో అది రాలేదంటే మీరు ఏం చేస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కల్వకుర్తికి నీళ్ళు ఇవ్వకపోతే కొట్లాడతాను. ఇది మేము రికార్డ్ చేసుకుంటాం సార్ ముందే. ఎస్ రికార్డ్ చేసుకో, కొట్లాడతాను నేను. కల్వకుర్తికి సాగునీరు రావాల్సిందే, అట్లాంటి పరిస్థితి వస్తే నేను వదిలేస్తాను.